ప్రేమ కనికరమ కలిగినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు ప్రార్థన టీవీని వీక్షిస్తూ దైవదాసులు చెప్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుంటూ దేవుని వైపు పయనిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం లేఖన భాగాలను పరిశీలిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 45:22 చక్కటి మాట ఉంది. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని. నా వైపు అంటే దేవుని వైపు. బూదిగంతముల నివాసులారా, దేవుని వైపు చూచి రక్షణ పొందుడి. దేవుని వైపు చూచి రక్షణ పొందినటువంటి బిడ్డలు భూప్రపంచం మీద చాలామంది ఉన్నారు. దైవదాసులు ప్రతిరోజు చెప్తున్నటువంటి వాక్య భాగాలు వింటున్న మీరు ప్రారంభం చూసినప్పుడు, గమనించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రారంభంలో ఉన్నటువంటి 12 శిష్యులు ఆయన మాట ప్రకారంగా మత్తయి సువార్త 28:18 ప్రకారం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యుల్ని చేయండి అని చెప్పినప్పుడు, ఆ 12 ఈరోజు ప్రపంచమంతటిని కూడా వ్యాపింపజేసి ప్రభు యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేస్తూ వస్తున్న క్రమంలో అనేక మంది దేవుని వైపు చూసి, ఆయన వైపు చూసి రక్షణ పొందినటువంటి ఎంతోమంది ఉన్నారు. వారిలో నీవు నేను కూడా ఉన్నాం. మనకిచ్చిన అటు ధన్యత మనకిచ్చిన దేవుడు. అనేక ఇంకా ఈ రక్షణ పొందనటువంటి జనాంగం మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంతేకాకుండా టీవీ చూస్తున్న నీవు, నీ ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారో నువ్వు గమనించు. అనేక మంది రక్షణ లేక, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడలేక, రక్షణలో ఎత్తబడేటువంటి శక్తిని పొందుకోలేక ఆ జీవాన్ని కోల్పోతున్నటువంటి జనాంగం చాలామంది ఉన్నారు. ఈ జీవితం ఇంతే చాలనుకుని, ఈ 70-80 చాలనుకుంటూ బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ప్రభు వైపు నడిపించే బాధ్యత నువ్వు నేను తీసుకుందాం. ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా తయారు చేయడానికి, ఆయన శిష్యులుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ వారి జీవితాలు జీవము వైపు మళ్లించుకొని ప్రభు యొక్క పరలోక పట్టణంలో ఆ జీవాన్ని నిత్య జీవము వైపు నడిచి నిత్యము యుగ యుగాలు జీవించే శక్తిని పొందుకున్నట్లుగా దేవుడు సహాయం చేయాలని నీ ప్రార్థన, మా ప్రార్థన, అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం.
దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథములోని ఆదికాండం అనే పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథ పరిచయం. బిబ్లియాస్ అనే గ్రీకు పదం నుండి బైబిల్ అనే మాట ఉద్భవించింది. బైబిల్ అనే మాటకు పుస్తకముల సముదాయము అనే అర్థము. బైబిల్లో ఉన్న మొత్తం పుస్తకముల సంఖ్య 66. బైబిల్ రెండు భాగములు, మొదటి భాగం పాత నిబంధన, రెండవ భాగం కొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకములు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీయుల యొక్క చరిత్ర తెలియచేయబడింది. కృత నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క జననం, మరణము మరియు పునరుత్థానం గురించి తెలియజేయబడింది. పాత నిబంధన పరిచయం. పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన 5 ప్రత్యేకమైన వర్గములుగా విభజించారు. మొదటిది పంచగ్రంథములు, రెండవది చారిత్రాత్మక గ్రంథములు, మూడవది పద్య గ్రంథములు, నాలుగవది పెద్ద ప్రవక్తల గ్రంథములు. పంచగ్రంథములు ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియకాండము, ద్వితీయోపదేశకాండము అనేవి పంచగ్రంథములు. చారిత్రాత్మక గ్రంథములు యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ 12 పుస్తకములు చారిత్రాత్మక గ్రంథములు. పద్య గ్రంథములు యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, విలాప వాక్యములు. పెద్ద గ్రంథములు, పెద్ద ప్రవక్తల గ్రంథములు యెషయా, యిర్మీయా, ఏస్కేలు, దానియేలు. చిన్న ప్రవక్తల గ్రంథములు హోషయా, ఏవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి గ్రంథములు ఉన్నవి. దయచేసి ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈనాటి నుండి పరిశుద్ధ గ్రంథములోని పంచగ్రంథములలో మొదటి పుస్తకమైన ఆదికాండము యొక్క వివరణ ప్రతిరోజు ఈ టీవీ పరిచయ ద్వారా మనం నేర్చుకుంటాం. ప్రియ దేవుని సంఘమా, ప్రియ బిడ్డలారా, ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ఇదిగో వ్రాయబడిన మీకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నంబర్కు మీ యొక్క వాట్సాప్ నంబర్ SMS చేసినట్లయితే ఈ టీవీ పరిచర్య ద్వారా మీకు అందించబడుతున్న వాక్య భాగం PDF రూపంలో మీకు అందించబడును. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకున్నటువంటి ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే జ్ఞానమును బట్టి ఇంకా లోతైన విషయాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని నేర్చుకొని దేవుని యొక్క మెండైన దీవెన ఆశీర్వాదాలు పొందటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములోని సత్యాలను వెలుగులోనికి తెచ్చి వినేవారికి ఒక సంపూర్ణమైన అవగాహన కలిగించాలన్నదే
జీసస్ బైబుల్ అకాడమీ జీవన్వేషణ వాక్య ధ్యాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, పరిశుద్ధ లేఖనంలో రాయబడినట్లుగా మత్తయి సువార్త 28:18-20 రాయబడినట్లు సమస్త జనులను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అనే వాక్య భాగాన్ని బట్టి జీవన్వేషణ ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా మార్చాలనే సంకల్పంతో ఈ టీవీ పరిచర్యను ప్రారంభించింది. మనం పరిశుద్ధ గ్రంథమును ధ్యానించేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా చదివి ఏదో ఒక గ్రంథంపై ఆధిపత్యం సంపాదించడానికి అన్నట్టుగా కాక మన యజమాని మనతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న కృపామయుడైన మన దేవుని మాటలు వినడం కోసం చేరిన వారిలా ఆరాధనాభావంతో ఆయన్ని సమీపించాలి. ఈ కారణం చేత జీవన వైష్ణ అందిస్తున్నటువంటి అధ్యయనాలలో అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి పాఠ్య భాగాలను ఈటీవీ పరిచర్య ద్వారా మీకు అందిస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ఒక లోతైన స్థాయిలో నేర్చుకుని రూపాంతర అనుభవాన్ని అనుభవించడం ద్వారా దేవుని గురించి నిజమైన జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి వాక్య ధ్యానాలు అందించడమే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథములో జీవన్వేషణ వాక్య ధ్యాన కేంద్రముల ద్వారా మేము పొందుపరిచినటువంటి అధ్యయన సహాయకాలు నేటికి ఏనాటికి మనతో మాట్లాడే దైవావయసపూరితమైన వాక్యపు లోతుల్లోనికి మిమ్మల్ని నడిపించాలని. ఆదికాండము 1:1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.
అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపర్పగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను
సమస్త భూమిని, భూమి మీద ప్రాపు ప్రతి జంతువును ఏలుదురుగా పని పలుకును. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును. దేవుని స్వరూపమందు వాని సృజించును. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.